नमस्कारम सिटी न्यूज़ को स्वागतम प्रेक्षकुलकु विज्ञप्ति क्रमक्रमंगा लॉकडाउन निबंधनलु सडलिस्तुन्नारनि संबरपडद्दु असलु समस्य इप्पुडे मोदलवुतुंदि कट्टडि चेसिनंत कालं केसुल संख्य पेरिगिना आ केसुलु कोन्नि प्रांतालके परिमितमय्यायि ఇప్పుడు నిబంధనలు సడలిస్తుంటే ప్రజలు యదేచ్ఛగా తిరుగుతున్నారు. దీంతో కొత్త కేసులు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఇప్పటివరకు 1 టౌన్ కే పరిమితమైన వైరస్ కేసులు మెల్లమెల్లగా 2 టౌన్ లకు కూడా పాకుతుంది. గమనించండి, కొద్ది రోజుల క్రితం కేవీపీ కాలనీ, ఏటగ్రహారం, ఎస్యన్ కాలనీ, జనలగడ్డ ప్రాంతాలకు విస్తరించింది. ఎవరి ద్వారా వచ్చింది, వీళ్ళు ఎవరిని కలిశారు అనేది ప్రశ్నార్థకం. సమస్య మళ్ళీ మొదటికొస్తోంది. వైరస్ మనకు రాదు, ఏమీ కాదు అనే భావన వేడండి. వే 1 దాటి వే 2 లోకి ప్రవేశిస్తున్నాం. ఇదే కీలక సమయం. జాగ్రత్తలు పాటించకపోతే చూసారుగా కొత్త ప్రాంతాలకు ఎలా విస్తరిస్తుందో. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష. అధికారులు ఏం చెప్పినా కఠిన చర్యలు చేపట్టినా మన కోసమేని అర్థం చేసుకోండి. జాగ్రత్తలు పాటించండి. ఇక వార్తల్లోకి వెళ్తే గడిచిన 24 గంటల్లో జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 461 కి చేరింది. రాష్ట్రంలో 2841 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. జిల్లాలో గురువారం 13 కేసులు నమోదు కాగా ఆ సంఖ్య 461 కి చేరింది. మరణాల సంఖ్య సంభవించకపోవడంతో మృతుల సంఖ్య 8 గా ఉంది. 13 కేసులకు గాను చిలకలూరుపేటలో 3, ఎడ్లపాడులో 3, తెనాలి 1, నష్రాపేటలో 2, చందవరంలో 1, తిమ్మాపురం 1, కొరజవాల్లో 1, పెనుమాకలో 1 కేసు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో 54 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 2841 కి చేరింది. 1958 మంది డిశ్చార్జ్ కాగా 824 మంది చికిత్స పొందుతున్నారు. ఒకరి మృతితో రాష్ట్రంలో మరణాల సంఖ్య 59 కి చేరింది. 9858 శాంపిల్స్ పరీక్షించగా 54 మంది కోవిడ్ బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గుంటూరులో యథావిధిగా లాక్డౌన్ అమలవుతుంది. ఉదయం సడలింపు అనంతరం జనాలు బయటకు రాకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని గ్రీన్, ఆరెంజ్ జోన్లు మినహా గుంటూరు, నరసరావుపేట తదితర ప్రాంతాల్లో లాక్డౌన్ సంపూర్ణంగా అమలవుతుంది. ఉదయం 10 లోపు సరుకులు, ఇతర కూరగాయల కోసం సడలింపిస్తున్నారు. అనంతరం రోడ్లపైకి ప్రజలు రాకుండా నిలువరిస్తున్నారు. అత్యవసర పనులు, విధులపై వచ్చేవారిని మాత్రమే గుర్తింపు కార్డు పరిశీలించి అనుమతిస్తున్నారు. ఇతరులు ఏ కారణం లేకుండా బయటకు వస్తే వారి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పాస్టర్లకు సీఎం జగన్ 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. దీనికి కృతజ్ఞతగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఈచంపాటి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మగ్దాలగిరి, ఆంధ్రకేసరి అభిమాన సంఘం నాయకులు బందా శశిధర్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక సంవత్సరంతో ఇచ్చి చేదిలుకునేది కాదు. వాళ్ళ నవరత్నాల్లో ప్రతి కార్యక్రమం కూడా 5 సంవత్సరాలు కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఇవాళ. ఇవాళ మొదటి సంవత్సరం మరి 90% పైన ఇది మొత్తం కూడా మరి హామీలు నిలబెట్టుకొని ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేశాము. వీరి పరిపాలన దినదినాభివృద్ధి చెందుతూ ఈ 4 సంవత్సరాలు కాక ఇంకా 30వ సంవత్సరం దాకా వీరి పరిపాలన ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యాన ఈరోజు పేద బ్రాహ్మణులకు గార్డెన్ శ్రీవారి ఆలయంలో నిత్యావసర సరుకులు సంభావనగా అందించారు. ఎన్టీఆర్ 98వ జయంతిని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని, టీడీపీ నేతలు రమేష్, సీతామహాలక్ష్మి, రాయపాటి సాయి పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ, ఎన్టీఆర్ టీడీపీ ప్రతినిధులు రామ్ చౌదరి, రమేష్, దొడ్డపనేని రాజేంద్రతో కలిసి పేద బ్రాహ్మణులకు బియ్యం, నిత్యావసర సరుకులు సంభావన అందించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన దిశగా లాక్డౌన్ కష్టాల్లో ఉన్న పేద బ్రాహ్మణులకు ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులు బాస్టగా నిలిచారని అభినందించారు. ఈ కార్యక్రమం ఈరోజు మా అన్నగారైన నందమూరి తారక రామారావు గారి 98వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తున్నాం. మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ పుట్టింది పేదలకి, బడుగు బలైన వర్గాల కోసం. ప్రతి వాడికి కూడు కూడా నీడ ఉండాలనే ఉద్దేశంతో తారక రామారావు గారు మంచి సంకల్పంతో ఈ పార్టీని సమాజం హితం కోరే బ్రాహ్మణుల కోసం
వాళ్ళంతా బాగుంటేనే సమాజం బాగుంటుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఏదో కొంతలో కొంత మావంత సహాయం చేస్తున్నాము అక్కడ అమెరికాలో ఉన్న నా అందరూ బిడ్డల్లాగా నా బిడ్డల్లాగానే అమ్మా అమ్మా నువ్వు చేస్తే చాలు మేము చేసినట్టని చాలా జైతాళ్ళూరి నాకు ఫోన్ చేసి చెప్పారు కనుక అయ్యా మా మనందరం కలిసి ఏమీ ఫంక్షన్ పార్టీలు అతీతం కాకుండా బ్రాహ్మణులకి ఏదో మా వంతు సహాయం చేస్తానికి కొరటపాడులో ఈరోజు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు వైసీపీ నేత వలి వీరారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మద్య నిషేధ అమలు కమిటీ చైర్మన్ లక్ష్మణారెడ్డి మచ్చియాడ్ చైర్మన్ యేసురత్నం పాల్గొన్నారు లాక్డౌన్తో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా కష్టాలు పడుతున్నారని అన్నారు ఇటువంటి పేదలకు అందరూ చేయూతను అందించాలని లక్ష్మణారెడ్డి కోరారు వీరారెడ్డి గారు హేమలత గారు కొరిటపల్లి ప్రాంతంలో ఉన్న పేదలకి నిత్యావసరాలను అందించడం చాలా సంతోషదాయకం ఈ విధంగానే ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాల్లో అన్ని బస్తీల్లో అన్ని ప్రాంతాల్లో మంచి కోసం తపించే వాళ్ళు ముందుకొచ్చి అనేక సార్లు దానం చేశారు ఇది చాలా మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నాను రాష్ట్రంలో మన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చే సంవత్సరమైన సందర్భంగా ఈ సంక్షేమ కార్యక్రమాల్లో మరి మేము సైతం అని పనిచేసే ఎంతమంది అయితే ఉన్నారో వారందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణాభిన్నంగా ఉన్న ఇప్పటికి కూడా ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్క మరి వర్గానికి మేలు జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ లాక్డౌన్తో కుదేలైన కార్మికులు పేదలను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు పార్టీ శ్రేణులు దీక్ష సాగించాయి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానవల్లితో పాటు డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వర్రావు నగర నేతలు రోహిత్ జగన్మోహన్ రెడ్డి తదితరులు ఈ దీక్షల్లో పాల్గొన్నారు ఆకస్మిక లాక్డౌన్తో వలస కూలీలతో పాటు యావత్ భారత పేదలను కష్టాల్లోకి నెట్టిన ఘనత ప్రధాని మోడీదేనని దుయ్యబట్టారు కేంద్రం ఇప్పటికైనా మేల్కొని ఆదాయ పన్ను పరిధిలోకి లేని పేదలందరి ఖాతాల్లో 15 నుండి 20 వేల రూపాయలు జమ చేయాలని ఉపాధి హామీ కూలీలకు 300కు పెంచాలని మస్తాన్వల్లి ఈశ్వర్రావు డిమాండ్ చేశారు ప్రతి పేదవాడికి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి లేకుండా ఉన్నారో ప్రతి అకౌంట్ లో గానీ నేరుగా 15 వేల రూపాయల నుంచి 20 వేల రూపాయలు వేయాలి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారాగా 200 పని దినాలు ఇవ్వాలి అది 200 రూపాయల నుంచి 300 రూపాయలు వాళ్ళకి నేరుగా డబ్బులు ఇస్తేనే ఈ యొక్క భారత ఆర్థిక వ్యవస్థ మనుగడగా కొనసాగుతుందని చెప్పి ఈ చెవిటి ప్రభుత్వాన్ని తెలియజెప్పాలని చెప్పి స్పీకప్ ఇండియా అనేటటువంటి కార్యక్రమం తీసుకున్నామని చెప్పి తెలియజేస్తాం ప్రతి కార్మికుడికి పేదవాడికి వ్యవసాయ కార్మికులందరికీ బ్యాంకులో 15 వేల నుంచి 20 వేల రూపాయలు ఖాతాలు జమ చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుతూ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కొత్తపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈరోజు ప్రజలకు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు నగర టీడీపీ అధ్యక్షులు డేగల్ ప్రభాకర్ తో పాటు పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలుగు జాతి ఖ్యాతిని నలుదిశలా చాటి చెప్పిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్ అని ప్రభాకర్ శ్లాఘించారు మరి ఇవన్నీ చేసినటువంటి పార్టీ ఆ పార్టీలో మేమందరం కూడా నాయకులుగా కార్యకర్తలుగా ఉన్నందుకు మేమందరం కూడా గర్విస్తున్నాం ఈ తెలుగుదేశం పార్టీ దినదినాభివృద్ధి జరిగి 2024కి అక్కడ మెజారిటీతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటాడని మరి మేమందరం కూడా ఘనంగా చెబుతున్నాం ప్రభుత్వ స్థలాలను విక్రయించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ జనసేన నేతలు చేపట్టిన దీక్ష నేటితో ముగిసింది దీక్షలో పాల్గొన్న పార్టీ నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులకు బీజేపీ నాయకులు రావెల కిషోర్ బాబు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ స్థలాల విక్రయ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ చేపట్టిన దీక్షను ముగించి అనంతరం మాట్లాడారు బీజేపీ నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు ప్రభుత్వ స్థలాలను కొనుగోలు చేసేందుకు వచ్చిన వారిని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు నిరుపయోగంగా ఉందని మార్కెట్ స్థలాన్ని మీరు ఎట్లా ఐడెంటిఫై చేశారు 10,000 కుటుంబాలు బతికేటువంటి స్థలం నిరుపయోగంగా మీకు కనిపిస్తుందా 10,000 కుటుంబాలు రోడ్డు పడేయడానికి ప్రభుత్వ పెద్దలందరూ ఈ స్థలాన్ని ఎవరు కట్టబెట్టడానికి ముందుకు వచ్చారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది కూరగాయల మార్కెట్ స్థలాన్ని ఎవరు కొనడానికి ముందుకు వచ్చినా కూడా భవిష్యత్తులో మీరు అందులో కట్టడాలు కట్టడానికి జనసేన పార్టీ ఒప్పుకోదు ముఖ్యమంత్రి జగన్ దివాలా కోరు విధానాలను అవలంబిస్తున్నారని బీజేపీ నాయకులు రావెల కిషోర్ బాబు ధ్వజమెత్తారు ప్రభుత్వ స్థలంను విక్రయించడం దారుణమన్నారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి ఈ రాష్ట్ర ప్రజలను రాక్షస పాలన నుంచి రక్షించడానికి ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి
ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు కలిసి నిరంతరం పోరాడతాయని చెప్పేసి తెలియజేస్తూ టీడీపీ జిల్లా కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను పార్టీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ పతాకాన్ని ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆప్యాయత అనురాగాలకు ప్రతీక ఎన్టీఆర్ అని ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రామారావు విగ్రహానికి పలువురు నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, కేక్ కట్ చేశారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. కానీ ఎన్టీ రామారావు గారు 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ముఖ్యంగా సామాన్యుడు కూడా రాజకీయాల్లోకి రావచ్చు, సామాన్యుడు కూడా ఎమ్మెల్యే కావచ్చు, సామాన్యుడు కూడా మంత్రి కావచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు, అనేకమైనటువంటి ఉన్నత పదవులు అధిరోహించవచ్చు అని చెప్పని నిరూపించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఏపీలో రాజకీయాలను మార్చివేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని మిర్చియార్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. జగన్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా మహానాడు రూపంలో ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ యొక్క సాంప్రదాయం. మరణం లేని జననం, మరణించి జీవిస్తున్న వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఒక తరాన్ని శాసించాడు, ఒక తరాన్ని ప్రభావితం చేశాడు, ఒక తరానికి మార్గదర్శకంగా ఉన్నాడు. ఎన్టీఆర్ పిలిపే ఒక ప్రభంజనం, ఎన్టీఆర్ మాట ఒక సునామీ, ఎన్టీఆర్ యొక్క జీవిత చరిత్ర మొత్తం కూడా ఒక పాఠ్యాంశంగా కావాలి. ఆయనకి మరొకరు ఎవరు కూడా సాటి రారు. స్వామి అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఉండే సుమారు 1100 మందికి అల్పాహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో బిజినేపల్లి రాధ, చక్క రమేష్, బచ్చు సాంబా, వంశీ బుజ్జి, జవ్వాజీ రాంబాబు, బిజినేపల్లి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. నగరంలో కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో చిరు వ్యాపారాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అనుమతించాలని ఐసీసీ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు కోరారు. వ్యాపార వర్తక సంఘాల ప్రతినిధులతో కలిసి గురువారం ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో మీడియాతో ఆతుకూరి మాట్లాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులను గుంటూరులో కూడా చిరు వ్యాపారులకు కల్పించాలన్నారు. కరోనా కేసులు వచ్చిన కంటైన్మెంట్ కాకుండా బఫర్ జోన్లతో ఈ అనుమతి ఇవ్వాలని ఆతుకూరి కోరారు. కొన్ని ప్రాంతాల్లో దూరంగా ఉన్నప్పటికీ కూడా కంటైన్మెంట్ జోన్స్ కి మనం పెట్టినటువంటి నిబంధన ప్రకారం 3 కిలోమీటర్లు పెడితే టౌన్ అంతా కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిధిని తగ్గించి కొన్ని చోట్ల రైతులు విత్తనాలు కానీ, బంగారం కానీ, వస్త్రాలు కానీ, లేదా కిరాణా షాపులు కానీ ఎక్కువ టయాన్ని ఇచ్చి కేటాయించగలిగితే ఇవి రద్దీ ఉండదు, జనానికి సౌరక్షణ ఒక అవకాశం ఉంటుంది. అలాగే మేము రెడ్ జోన్లో కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో రెడ్ జోన్లో దాదాపుగా 10 బండ్లు పెట్టి కలెక్టర్ గారి రిక్వెస్ట్ మేరకు అందరితోట ఇంటింటికే సరుకులు అందించడం జరిగింది. జేకేసీ నగర్లో జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో వలస కూలీలకు టోపీలు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఈ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు గేరా నవీన్, పాండురంగ రఘు, సూరిశెట్టి హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు లాక్డౌన్ వల్ల కానివ్వండి, కరోనా ఎఫెక్ట్ వల్ల కానివ్వండి, మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు జూమ్ యాప్ ద్వారా నా మహారాణి నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము పేద ప్రజలకి అన్నం పెట్టిన నాయకుడు, మా అందరి ఆరాధ్య నాయకుడు, బడుగు బలహీన వర్గాల కోసం ఆత్మగౌరవ పునాదులు పనిపెట్టిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నరసారావు నట నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరం మహారాణిని ఘనంగా నిర్వహించుకోవడం ముఖ్య ఉద్దేశంతో తెలుగు యువత ఆధ్వర్యంలో సాయి మిత్ర మండల ఆధ్వర్యంలో మేము ముఖ్యంగా 32వ డివిజన్ సహకార బ్యాంకు కార్యాలయ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈరోజు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
టీడీపీ నేత అర్బన్ బ్యాక్ డైరెక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాస్కర్, శ్రీను, పవన్, రామకృష్ణ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదలకు తమ వంతు చేయూత అందిస్తున్నట్లు మురళీకృష్ణ తెలిపారు. మహనీయుడు ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి. ప్రపంచం నలుమూలన తెలుగువాడు ఎక్కడున్నా గుర్తించారంటే మన ఎన్టీ రామారావు గారి గొప్పతనమే. ఆయన పేదవాడికి కూడు గుడ్డ నీడు నీడ ప్రవేశపెట్టి పటేల్ పేద పట్టవారి వ్యవస్థను రద్దు చేసి మరీ బడుగు బలహీన వర్గాలకి రాజకీయం చైతన్యం తీసుకొచ్చిన మహనీయమైన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఆంధ్రుల అన్నపూర్ణ, డొక్క, సీతమ్మ ఉచిత ఆహార పథకం కొనసాగుతుంది. జనసేన పార్టీ నాయకులు యలవర్తి నాగరాజు, తన్నీరు జయకుమార్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన పార్టీ గుంటూరు పార్లమెంటు సభ్యులు బొనబైన శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో గత 15 రోజులుగా వలస కూలీలకు ఆహార పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో లాల్పురం, ఏట్కూరు, బుడంపాడు జన సైనికులు, నాయకులు కాటూరి శ్రీనివాసరావు, చింత రేణుకరాజు తదితరులు పాల్గొన్నారు. పదిహేను వేల వరకు సుమారు భోజన కార్యక్రమం, మజ్జిగ, అనేక విధాలుగా రోజుకు ఒక ఐటెం మన 3 గ్రామాల నుంచి కనీసం 30 రోజులు ఈ రోజున 15 వేల మందికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జనసేన పార్టీకి చాలా మంచి పేరు వస్తుందనేసి నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా సీతారామన్ గారు 2వ లైన్లో ఆయనకు టీడీపీ ఘననివాళులు అర్పించింది. 52వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి, డివిజన్ కార్యకర్తలు, నాయకులు విచ్చేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నగర మహిళా అధ్యక్షులు పోతురాజు ఉమాదేవి, 57వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి భాగ్యలక్ష్మి, 2వ డివిజన్ అభ్యర్థి వెంకటరమణ, అర్బన్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాల అమ్మకాలు నిరసిస్తూ సిపిఐ ఆందోళన బాటను చేపట్టింది. వల్లూరివారి తోటలోని కార్మిక శాఖ స్థలం వద్ద నిరసన చేపట్టింది. ప్రభుత్వ స్థలాల అమ్మకాల యోచనను జగన్ సర్కార్ విరమించుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి డిమాండ్ చేశారు. వాళ్ళు ఏదైతే చేశారో అవన్నీ కూడా రిపీట్ చేసి ముందుకెళ్తా ఉన్నారు. నవరత్నాల అమలు మరి ఈ పథకాలు అమ్మడం ద్వారా మరి వచ్చేటట్టయితే ప్రభుత్వం మరి ఎందుకు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. 1 సంవత్సరం అయింది, 90% మరి హామీలన్నీ కూడా నెరవేర్చామని చెబుతా ఉన్నారు. ఏది కూడా మరి నెరవేర్చిన పరిస్థితి పూర్తి స్థాయిలో కనపట్ల. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.